హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చాలా అంటే చాలా రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీక్లో పోస్ట్ చేసే చికెన్ రెసిపీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు వెంటనే అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా ఇలా బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. 3 బే లీఫ్స్, స్టార్స్, ఏలక్కి, చెక్క, లవంగం. ఆ తర్వాత ఒక ఫుల్ ఆనియన్ ఇలా స్లైస్ చేసి పెట్టుకోండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఫ్రైడ్ ఆనియన్ నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది బిర్యానీకి వాడితే చాలా బాగుంటుంది. అండ్ ఇది పెద్ద మష్రూమ్ కాబట్టి నేను ఇలా స్లైస్ చేసుకున్నాను. మీకు మష్రూమ్ సైజ్ చిన్నగా ఉంటే మీరు అలాగే డైరెక్ట్గా వాడచ్చు. అండ్ ఇది కొత్తిమీర అండ్ ఇది గ్రీన్ చిల్లీస్, నేను ఇలా పొడుగ్గా ఇలా కట్ చేసి అలా ఫుల్ గ్రీన్ చిల్లీ అలాగే పెట్టుకున్నా. ఇది కర్డ్, ఇది మింట్ లీఫ్, ఇది టమాటోస్ ఇలా పొడు పొడుగా స్లైస్ చేసి పెట్టుకున్నా. నేను బాస్మతి రైస్ వాడుతున్నాను, 2.5 కప్స్ ఇది వాడాను, 250 గ్రామ్స్. సో ఇలా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆనియను, ఆ లెఫ్ట్ ఓవర్ ఆనియన్ ఇందులో యాడ్ చేసుకున్నాను. అండ్ 4 స్పూన్స్ ఆఫ్ ఘీ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. అండ్ ఆనియన్ బిర్యానీ స్పైసెస్ ఇందులో ఇప్పుడు యాడ్ చేసి ఇలా కలబెట్టుకున్నాను. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా కలబెట్టుకోండి, కలబెట్టుకోండి 1 మినిట్. ఆ తర్వాత నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను కదా, ఆ గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ టమాటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి మంచిగా ఇలా కలబెట్టుకోండి ఒక 1 మినిట్. 1 మినిట్ తర్వాత ఇలా పసుపు పొడి, చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ అండ్ సాల్ట్ 1-2 స్పూన్స్ ఇప్పుడు యాడ్ చేస్తాను. అంతే, ఇలా యాడ్ చేసుకుని ఇది మంచిగా 2-3 మినిట్స్ బాగా కలబెట్టుకోండి, కలబెట్టుకోండి. అండ్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను 1 స్పూన్ కొరియాండర్ యాడ్ చేసుకున్నాను, మళ్ళీ ఇలా ఫ్రై చేసుకున్నాను. 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మీకు టమాటోస్ అని సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ మష్రూమ్స్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. మనం పుదీనా పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర ఆకు 2 ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. సో మీరు సగం వేసుకోండి, సగం తీసి పక్కన పెట్టుకోండి, మనకు మళ్ళీ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టేజ్లో, అది చూపిస్తాను. ఇప్పుడు ఫుల్ కర్డ్ మొత్తం ఇక్కడ వేసేస్తున్నాను. సో ఇప్పుడు మంచిగా ఇది కలబెట్టుకోండి. ఇది బాగా కలబెట్టుకొని ఆ తర్వాత మనము మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి మినిమం ఇది 10 మినిట్స్ మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇంకా పక్కన. ఇప్పుడు మనం బాస్మతి రైస్ సపరేట్గా కుక్ చేయాలా. నేను ఇక్కడ ప్లెయిన్ వాటరు బాయిల్ చేసుకున్నాను. మీరు ఇలా బాయిల్ చేసుకునేకి ముందు బాస్మతి రైస్ 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో 1 స్పూన్ ఘీ వేసాను. ఇది 10 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ ఇది, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర మళ్ళీ పుదీనా ఆకు మనం బ్యాలెన్స్ పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది షాహీ జీరా యాడ్ చేసుకున్నా. జస్ట్ 5 మినిట్స్ కుక్ చేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. 5 మినిట్స్ కుక్ చేసుకొని మొత్తం ఇలా డ్రైన్ చేసుకోండి చాలు. సో ఇది మనం ఇప్పుడు ఉడుకు పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ స్లో ఫ్లేమ్లో, ఇది ఇప్పుడు మంచిగా ఆయిల్ అన్నీ సెపరేట్ అయినాయి చూసారు కదా, బాగా సాల్ట్స్ అన్నీ సపరేట్ అయినాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు బాస్మతి రైస్, ఇప్పుడు మనం వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్నాం కదా, ఆ రైస్ మొత్తం ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసండి. ఇంకా వేరే ఏమి వాటర్ ఏమి మీరు ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం రైస్ ఇక్కడ యాడ్ చేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసి సెట్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్ పైన ఇప్పుడు వేసేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఆకు కూడా దీని మీద వేసేస్తున్నాను. అంతే, ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక సీక్రెట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నెయ్యి ఇక్కడ యాడ్ చేశాను. నెయ్యి ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నేను 1 వాటర్ బాటిల్లో పసుపు పొడి నీళ్ళు రెడీ చేసుకొని అవి కూడా దీనిపైన ఇలా స్ప్రే చేసుకున్నాను. ఇది మంచి కలర్ ఇస్తుంది రైస్కి. సో నేను యాక్చువల్లీ అల్యూమినియం ఫాయిల్ వాడాను. ఇది ఎయిర్ బాగా బయట పోకోకుండా మంచిగా టైట్గా ఉంటుంది, మన ఫ్లేవర్స్ అన్ని లాక్ అయిపోతుంది. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో 30 మినిట్స్ పెట్టేశారంటే చూసారు కదా ఎంతో రుచిగా ఇప్పుడు రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో అంతేనండి, చూసారు కదా రైస్ అంతా ఎంత బాగా విడివిడిగా వచ్చిందో, మసాలా అంతా బాగా రైస్లో మిక్స్ అయింది, ఆ ఫ్లేవర్ మొత్తం ఆ రైస్లో మొత్తం దిగింది, చాలా బాగుంది చూడండి.
చూసారు కదా రైస్ ఎంత విడివిడిగా చాలా సూపర్గా ఉంది, రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంది చూడండి. సో ఇది మనం ఇప్పుడు ప్లేటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. సో దయచేసి ఒక లైక్ చేయండి, సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ తప్పకుండా ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేసుకోండి. బికాజ్ నేను ఈ వీక్లో కొన్ని ట్రెడిషనల్ స్టైల్లో చికెన్ రెసిపీ, ఆంధ్ర స్టైల్ చికెన్ రెసిపీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో దట్ యు వోంట్ మిస్ ఆన్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.